హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీజాస్ వెజ్ రెసిపీస్. అందరికీ నమస్కారం. ఈరోజు నేను వర్షాకాలంలో కొన్ని రోజులు మాత్రమే దొరికే వాక్కాయలతోటి పులిహార చేసి చూపించబోతున్నానండి. ఈ వాక్కాయలు చూసారు కదా ఎలా ఉన్నాయో, గ్రీన్గా ఉంటాయి, అదేవిధంగా ఈ కలర్లో కూడా ఉంటాయి, వైట్ రెడ్ కాంబినేషన్లో ఉంటాయి. ఇవి చాలా ఔషధ గుణాలు కలిగినవండి. ఇందులో మీరు ఏ రకమైన తీసుకోవచ్చు, గ్రీన్ కానీ అదేవిధంగా ఈ రెడ్ వైట్ కాంబినేషన్లో ఉన్న వాక్కాయలను కూడా వాడచ్చు. ఇప్పుడు ఈ వాక్కాయల్ని మధ్య కట్ చేసుకొని దీనిలో ఉన్న గింజల్ని తీసేసేయాలండి. ఇదే విధంగా మొత్తం అన్ని వాక్కాయల్ని కూడా గింజలు తీసేసి ఈ విధంగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఈ వాక్కాయల్లో సి విటమిన్ ఎక్కువగా ఉంటుంది, అదేవిధంగా షుగర్ వాళ్ళకు కూడా ఇవి చాలా మంచిదండి. షుగర్ని కంట్రోల్ చేస్తాయి ఇవి. ఇప్పుడు ఈ రెడీ చేసి ముక్కలుగా పెట్టుకున్నాం కదా, ఈ వాక్కాయలన్నింటినీ కూడా మిక్సీ జార్లో వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని దానిలో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ పల్లీలు, అదేవిధంగా ఒక 1 టీ స్పూన్ ఆవాలు, 2 టీ స్పూన్స్ మినపప్పు, 2 టీ స్పూన్స్ శనగపప్పు వేసుకొని సన్నని మంట మీద వేయించుకోవాలి. ఈ వాక్కాయలతోటి పప్పు కూడా చేసుకుంటారండి, అది కూడా చాలా బాగుంటుంది. ఇంకొక వీడియోలో చూపిస్తాను నేను. ఇప్పుడు ఈ వేగిపోయిన తర్వాత పల్లీలవి, దానిలో 2 ఎండుమిరపకాయలు, 4-5 పచ్చిమిరపకాయలు మీ కారాన్ని బట్టి వేసుకోవాలండి. ఇవన్నీ కూడా వేగిన తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న వాక్కాయల ముద్దని కూడా ఇందులో వేసేసుకోవాలండి. వేసుకుని కలుపుకుంటూ నూనె సెపరేట్ అయిపోయే వరకు కూడా వేయించుకోవాలి. ఇది వేగిన తర్వాత కొద్దిగా పసుపు అంటే 1/4 టీ స్పూన్ వేసుకోండి. అదేవిధంగా రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా ఇంగువ వేసుకుని కలుపుకుని తర్వాత 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకున్నానండి. కరివేపాకు వేయటం వల్ల మంచి స్మెల్లు, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. తర్వాత ఇవన్నిటిని కూడా మొత్తం కలిసిపోయే విధంగా కలుపుకొని మనం ఉడికించి పెట్టుకున్న అన్నాన్ని అందులో వేసి కలుపుకోవాలండి. నాకు నేను ప్రిపేర్ చేసుకున్న ఈ మిశ్రమంకి కరెక్ట్గా 1/4 కిలో అన్నం సరిపోయిందండి. ఇప్పుడు దీనిలో నేను వేయించి పొడి చేసుకున్న మెంతుల పొడి 1/2 టీ స్పూన్ వేసుకున్నానండి. అప్పటికప్పుడు కూడా మీరు వేయించి పొడి చేసుకొని వేసుకోవచ్చు. నా దగ్గర ఎప్పుడూ కూడా వేయించి పొడి చేసుకున్న మెంతుల పొడి ఉంటుంది కాబట్టి అది నేను వేసేసానండి. దానితో పాటు 1/2 టీ స్పూను పంచదార వేసుకున్నానండి. ఈ షుగరు లాస్ట్లో వేయటం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది, అద్భుతంగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి టేస్ట్ ఎంత బాగుంటుందో. ఇదే కాక పచ్చిమిరపకాయల్ని మనము ఆ వాక్కాయ పేస్ట్తో పాటు పచ్చిమిరపకాయలు ఉడకడం వల్ల మనము ఈ తినేటప్పుడు పులిహారలో ఈ పచ్చిమిరపకాయలు తింటూ ఉంటే టేస్ట్ ఎంత బాగుంటుందో చెప్పలేం. మీరు కూడా ఒకసారి ట్రై చేస్తారు కదా. మీకు నేను చేసిన ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సర్వే జనా సుఖినో భవంతు.